నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐమ్ ఎ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్ స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. మీకు న్యూమరాలజీ విధానంతో జాతకం తెలుసుకోవాలి అనుకున్న, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న, న్యూ బోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న, అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే రుద్రాక్ష జెమ్ స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి సందేహాలున్నా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ద్వాదశ రాశుల వారికి 2023 అక్టోబర్ మాసంలో 1 నుంచి 15 తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు కర్కాటక రాశి వారికి జాబ్, బిజినెస్, ఫైనాన్స్, ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్, హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. అలాగే ఓవరాల్ గైడెన్స్లో వీళ్ళకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సంబంధించిన జనరల్ రీడింగ్ కూడా చూస్తాము. సో జాబ్ పరంగా కొంచెం డిసాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. వీళ్ళు చేసిన పనికి అంటే ఏదో వీళ్ళకి రావాల్సిన డబ్బుకి సంబంధించిన ఇంక్రిమెంటే అనుకోండి, సో ఏదో శాలరీకి సంబంధించిన గ్రోత్ గురించి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది రాకపోవడం, డిలే కావడం వల్ల కొంచెం ఏదో డిసాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. చాలా లోగా ఫీల్ అవుతున్నారు. సో ఉన్న జాబ్లో వీళ్ళకి అంటూ సరిగ్గా గుర్తింపు లేదు అనే ఒక భావనతోటి జాబ్ చేంజ్ చేయాలా, ఇంకా బెటర్ దానికి వెళ్ళాలి అనే ఆలోచనలు కూడా చాలా కనిపిస్తుంది. సో కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్ టైం కాదు, కొంచెం టైం డిలే అవుతుంది, కానీ మీ శ్రమకు తగ్గట్టుగా, మీ కష్టానికి తగ్గట్టు ఫలితం అయితే మీకు లభిస్తుంది. సో బిజినెస్ పరంగా కూడా మంచి మోటివేషన్ కనిపిస్తుంది. వీళ్ళ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళైనా ఒక మంచి వీళ్ళకంటూ కోఆపరేషన్ దొరుకుతుంది అనమాట. సో వీళ్ళు చేసే పనికి తగ్గట్టుగా పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్ళు కూడా చాలా మంచి ఫ్రెండ్లీగా ముందుకు వెళ్తున్నారు. సో అన్నీ అనుకూలంగా వీళ్ళకి కలిసి వచ్చి బిజినెస్ పరంగా కూడా చిన్నపాటి కాంప్రమైజ్లు చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఫైనాన్షియల్లీ కూడా ఏదో ఒక భయం కనిపిస్తుంది, ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది వీళ్ళకి. మళ్ళీ వీళ్ళు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేశారు, సో ఎవరికైనా డబ్బు ఇవ్వడము ఏదో ఒకటి అయితే కనిపిస్తుంది. సో ఆ డబ్బు మళ్ళీ తిరిగి వస్తుందా, వీళ్ళు చేసిన నిర్ణయం కరెక్టేనా అనే ఒక ఇన్సెక్యూరిటీ, ఏదో ఒక భయం, ఆందోళన అయితే కనిపిస్తుంది వీళ్ళకి. సో కొంచెం టైం అయితే పడుతుంది, కానీ పర్ఫెక్ట్ టైంతో పాటు మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఏంటంటే మీకు మీ మీద మీకు కొంచెం కాన్ఫిడెంట్ లేక, కొంచెం నాలెడ్జ్ లేక మీరు తొందరలో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఏం టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే కనిపించడం లేదు. సో డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు అయితే ఏమీ లేదు. సో ఫ్యామిలీ పరంగా కూడా ఫ్యామిలీలో కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక చీటింగ్ టెండెన్సీ కనిపిస్తుంది. మీ డబ్బు అయినా జ్యువెలరీకి సంబంధించిన ఏదో ఒక నష్టపోయే అవకాశాలు చూడడం చాలా కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరినంటే వాళ్ళని నమ్మకండి. కొంచెం మీరు ఎవరికైనా ఏమైనా ఇస్తే కూడా కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సో జ్యువెలరీ అయినా మీ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో ఒక నష్టపోయే ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీ అయినా, జ్యువెలరీ అయినా, డబ్బుకి సంబంధించిన వేరే వాళ్ళు మీకు ఏంటంటే కొంచెం ఏంటంటే తప్పుగా తీసుకొని మీ ఇన్ఫర్మేషన్ అయినా, మీ డబ్బునైనా, మీ జ్యువెలరీనైనా కొంచెం దొంగలించే అవకాశాలు చాలా కనిపిస్తుంది. కేర్ఫుల్గా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్ముకుంటే చాలా బెటర్. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా కొత్త బిగినింగ్ కనిపిస్తుంది. సో మీరు కొత్త రిలేషన్షిప్లో ఎంటర్ కావడం, సో ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్షిప్లో అయినా మీరు ఏంటంటే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో మీరు ఇంకా టైం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మూమెంట్లో సడన్గా ఏదో ఒక మనిషి వచ్చి ఫ్రెండ్గా ఉండి మీకు సడన్గా ప్రపోజ్ చేస్తే కూడా మీరు దాన్ని ఎక్సెప్ట్ చెయ్యాలా అని మీరు మెంటలీ రెడీ లేకపోతే మాత్రం టైం తీసుకొని బాగా ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మీరు స్పందిస్తే బాగుంటుంది రిలేషన్షిప్లో కూడా. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు హెల్త్కి సంబంధించి. కొంచెం వాటర్కి సంబంధించిన బట్టి కొంచెం మీరు కేర్ తీసుకోండి. వాటర్కి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు మీకు, సైనస్ అయినా, కొంచెం కోల్డ్ అయినా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం వాటర్ ప్రదేశాలకు వెళ్తే కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో దానికి తగ్గట్టి హెల్త్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం కనిపించట్లేదు మీకు. సో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి సంబంధించిన జనరల్ రీడింగ్ చూద్దాము. జనరల్ రీడింగ్లో ఇది మీ పర్సనల్ లైఫ్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ ఉండొచ్చు, వ్యక్తిగతమైన ఎలాంటి పరిస్థితులకైనా ఇది వర్తిస్తుంది. సో పాస్ట్లో కూడా మీరు చాలా మంచిగా మోటివేటెడ్గా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో చాలా మంచి షేరింగ్గా హ్యాపీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మీరు మీకు వచ్చిన క్రెడిట్ అయినా చాలా హ్యాపీ టైం స్పెండ్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఏదైనా వెకేషన్కి వెళ్ళినారో కానీ చాలా అయితే పాస్ సంబంధించిన అయితే చాలా బాగా రీడింగ్ వచ్చింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా
అదే కంటిన్యూ అవుతుందన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా మంచిగా మోటివేటెడ్గా హ్యాపీగా కోఆపరేషన్గా చాలా మంచిగా ఉంటున్నారు. ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా పరిస్థితులనైనా మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అండ్ బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ మెచ్యూర్గా ఆలోచించుకుంటూ మీ లైఫ్ని బ్యాలెన్స్గా ముందుకు తీసుకెళ్తున్నారు. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ సంబంధించి కూడా చాలా మంచిగా మీ మెంటలీ ఇమోషనల్లీ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో 1 నుంచి 15 తారీఖు మధ్యలో రీడింగ్ ఇలా వచ్చింది. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. ఆరోగ్యకరమైన అందమైన జీవితం మీకు సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, మీ అందరికీ నమస్కారం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.